దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఈ రోజు మరొక కోణములో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క చూసే ప్రయత్నం చేద్దాము మత్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చేయవద్దు అని చెప్పబడిన మాటను మీరు విన్నారు కదా అయితే నేను మీతో చెప్పున్నదేమనగా అని యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి నైతికతతో కూడినటువంటి సందేశాన్ని మనం చూడగలం మత్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటిలో నరహత్య చేయవద్దు యు యుల్ నాట్ మర్డర్ అనేటువంటి మాటను మనము చూడగలం ఈ నరహత్య చేయకూడదు అనేటువంటి మాట దేవుడు మోసకి ఇచ్చినటువంటి పది ఆజ్ఞలలో ఆరవ ఆజ్ఞగా మనము చూడగలం యేసుక్రీస్తు ఆ మాటను తీసుకుని ఏమంటున్నాడు అంటే నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అని యేసు ప్ర చెప్పడం మనము చూడగలం పూర్వీకులు అంటే ఎవరు అంటే మన పితరులు ఇస్రాయేలీలతో దేవుడు మోస ద్వారా చెప్పించినటువంటి మాటను లేదా దేవుడే మోషేకి ఇస్రాయేల్ ప్రజలకు చెప్పమని ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞను నిర్గమ కాండం అధ్యాయము పదమూడవ వచనములో మనం ఆ మాటను చూడగలం అదే విధంగా ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయం పదిహేడవ వచనములో కూడా అదే మాటను సారి రిపీట్ చేయడము మనము చూడగలం ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తు ఎందుకు నరహత్య చేయవద్దు అని అంటున్నాడు అంటే మత్త వార్త ఐదవ అధ్యాయం ఇరవై రెండులో చూస్తే నేను మీతో చెప్పున తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు ప్రతి వాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని చెప్తున్నాడు ఈ ఇరవై రెండవ వచనం యొక్క సారాంశాన్ని యేసు ప్రభు మనకు ఒక మాటలో ఏం చెప్తున్నాడు అంటే నిన్ను వలే నీ అని ప్రేమించుము అని చెప్తున్నాడు ఇందులో ప్రాముఖ్యంగా మూడు విషయాలను మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రవారు అక్కడ కోపమును గూర్చి మాట్లాడుతున్నాడు తర్వాత నీ పొరుగువానికి నువ్వు చెడ్డదేవి కూడా చేయవద్దు అని చెప్పడం మనం చూడగలం అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నీ పొరుగువాని సమానముగా చూడుము అని చెబుతున్నాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు నరహత్య చేయవద్దు అని అంటున్నాడు అంటే నరహత్య సాధారణంగా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ద్వేషించినప్పుడు అసహించుకున్నప్పుడు అతడు చావాలని కోరుకున్నటువంటి సమయంలో నరహత్యని చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నరహత్య చేయవద్దు అనే మాటను తీసుకుని వివరిస్తున్నాడు అంటే దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మానవుని చేసుకున్నాడు గనక దేవుని పోలికలోనే చేయబడినటువంటి మరొక వ్యక్తిని ద్వేషించడము లేదా నరహత్య చేయడము అనేది అది దేవుని దృష్టిలో గొప్ప పాపము కనుక నరహత్యను చేయవద్దు అని యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ వివరిస్తున్నాడు దేవుడు ఏ మాట అయితే పాత నిబంధనలో ప్రస్తావించాడో ఒక ఆజ్ఞగా అదే మాటను యేసుక్రీస్తు ప్రభు చక్కగా వివరించడం మనము చూడగలం అందుకే మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనంలో కూడా తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవము ఉండదు అని వాక్యము చెప్పడం మనం చూడగలం బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందుకు నరహత్య చేయవద్దు అని చెప్పాడు అంటే మరొక మాటను మనం చూసినట్లయితే ఆది కాండము నాలుగవ అధ్యాయములో మొట్టమొదటి నరహత్యను మనము చూడగలం దేవుడు ఆదాము హవ్వలకి ఇచ్చినటువంటి సంతానములో మొదటి సంతానమైనటువంటి పైను రెండవ సంతానమైనటువంటి హేబేలును నిర్దాక్షిణ్యంగా ఏ కారణము లేకుండా దేవుడు కయ్యిని యొక్క అర్పణను లక్ష్యేబేలు లక్ష్య పెట్టాడు అనేటువంటి కోపముతో తన హేబేలును చంపడము చూడగలం కొంతకాలమైన తర్వాత కయ్యిను తన యొక్క పొలములోని పంటలో కొంత యహోవాకు అర్పణగా తీసుకుని వస్తాడు హేబేలు కూడా తనకున్నటువంటి మందలో తులచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని ప్రభు సన్నిధికి తీసుకుని వస్తాడు యహోవా కేబేలును అతని అర్పణను లక్ష పెడతాడు అతని అర్పణను లక్ష్య పెట్టాడు ఎందుకు అంటే కయ్యిని యొక్క హృదయము దేవుని ఎదుట సరిగా లేదు కాబట్టి కయీనుకు మికిలి కోపం వచ్చి తన ముఖాన్ని చిన్న బొచ్చుకొని ఉండడం ఎహోవా గమనించి కయీను నీకెందుకు ఈ కోపము నీ ముఖాన్ని ఎందుకు చిన్నబుచ్చుకున్నావు నీవు సక్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సక్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలుదువు అని ఆదికాండం నాలుగవ మధ్య వచనంలో ప్రభు చెప్పడం మనము చూడగలము దానికి కయ్యను దేవునికి తిరిగి రెస్పాండ్ అయినట్లుగా మనము చూడము తనకున్న కోపం తమ్ముని యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు తన యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు అదే కోపముతో కయ్యిను ఏం చేశాడో మనకు తెలుసు కదా వారిద్దరు పొలములో ఉంటూ ఉండగా కయ్యను తన తమ్ముడైనటువంటి హేబేలు మీద పడి అతనిని చంపడము మనం చూడగలం దేవుడు వచ్చి నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని కయ్యను అడిగిన సందర్భంలో నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అని చెప్పడము తప్పించుకోవాలనే ప్రయత్నం చేయడము మనం చూడగలం అందుకే ఈ మొట్టమొదటి నరహత్య ఆది కాండంలో నాలుగవ అధ్యాయంలో జరిగినది గనక దృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రత్యేక జనాంగముగా ఏర్పరచుకున్నటువంటి ఇస్రాయలు సంతానం అంతటితో మీరు నరహత్య చేయవద్దు అని ఒక ఆజ్ఞను జారీ చేయడము మోషే ద్వారా ఇస్రాయేల్ ప్రజలందరినీ హెచ్చరిక చేయడం మనము చూడగలం అందుకే కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్ర వారు కూడా నీ సహోదరుని ఎడల నీవు కోపపడితే నీవు చేయు వాడితో సమానుడవు అని చెప్పడం మనము చూడగలం పుట్టిన ప్రతి మనిషి స్వభావ రీత్యా సహోదరుని పట్ల గాని మన పొరుగువాని పట్ల గాని ఎటువంటి వైఖరిని కలిగి ఉంటాడు అంటే భౌతికంగా ఒక వ్యక్తిని చంపలేకపోయినా తన హృదయంలో తన మనస్సులో ఏదో ఒక మూలన తన తోటి సహోదరుణ్ణి పై కోపపడడం విమర్శించడం వ్యర్థుడా అని చెప్ప చెప్పడం దూషించడము ద్వేషించడం మనము చూడగలం కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి నరహత్య చేయవద్దు అనే ఒక చక్కటి సందేశాన్ని ప్రపంచ మానవాళికి అందిస్తూ ఉన్నాడు అందుకే నేను మీతో చెప్పున్నదేమనగా అని లేఖనంలో రాయబడిన విషయాన్ని చెబుతూ దాని యొక్క వివరణను కూడా ప్రభు మనకు ఇస్తున్నాడు యేసుక్రీస్ ప్ర వారి జీవితంలో ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాటకు వ్యతిరేకంగా ఆయన జీవించలేదు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట తన జీవితములో రుజువు చేసి నిరూపించాడు యేసుక్రీస్తు ప్రభువారు మనం శత్రువులమై ఉండగా పాపులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా మనలను చంపలేదు గాని మనందరి రక్షణార్థమే ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు ఆయన తద్వారా ఆయన తన యొక్క ప్రేమను మనేలా కనపరిచినట్టు మనము చూడగలం కాబట్టి నరహత్య చేయవద్దు అని చెప్పి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించును అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు దేవుడుగాక మన ఏమవుతాడు ఇంత గొప్ప మాదిరిని చూపినటువంటి దేవుడు తప్ప ఇంతవరన్నారు దేవుడి మాటలు దీవించిన వాళ్ళు